So that was the starting point for me, like how to start in the real estate industry. Like, so at that time, like నేను అనుకున్నాను అంటే మన ఇండియన్స్ హెల్ప్ చేయాలి ఇల్లు కొట్టుకోవడానికి, బికాజ్ వీ నో వాట్ ది ప్రాబ్లమ్స్ ఆర్ లైక్, అంటే వాళ్ళు ఏం చూస్తారు మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తు, ఇంతకుముందు వాస్తు అనేది ఏం లేదు, బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత ఏం చూస్తారు మనకి, మన ఏషియన్ మెంటాలిటీ ఏంటి, లైక్ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి, లైక్ సో అంటే మా కంటీ నేను 2001లో స్టార్ట్ చేశాను. 2010 వరకు వీ డి నాట్ డూ దట్ మెనీ డీల్స్ అండ్ ఈస్ బేసికలీ మేము వీ యూస్ టు డూ లైక్ అరౌండ్ 200 సేల్స్ అ ఇయర్. బట్ 2011 నుంచి వీ ఇట్ వెంట్ అప్ బిగ్ టైమ్ అండి, లైక్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 500 హోమ్స్ ఎవరీ ఇయర్ వీ సేల్ చేస్తాము. సో ఇప్పటి వరకు అరౌండ్ లైక్ అరౌండ్ 8 to 10,000 హోమ్స్ క్లోజ్ చేస్తాం అన్నమాట. దట్స్ బిగ్ నెంబర్ అండి, 8 to 10,000 క్లోజ్ చేశారు ఇప్పటి వరకు. సో దట్ మీకు ఇక్కడ ఉండే వాళ్ళల్లో బాగా ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తారు అని కూడా మీకు మంచి పేరు ఉంది దానిలో, అంటే ఎవరైతే కొనుక్కుంటూ ఉన్నారో అది అండి. చాలామంది అనుకుంటున్నారండి, బట్ ఈజ్ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు మన ఇండియన్స్లో చాలామంది రియల్టర్స్ వచ్చేసారు. నేను ఉన్నప్పుడు ఓన్లీ లైక్ తెలుగు వాళ్ళం అంటే ఒకరిలో ఇద్దరు ఉండేవాళ్ళం, బట్ నౌ ఇఫ్ యూ సీ లైక్ అట్లీస్ట్ 50 to 100 మంది వరకు ఉన్నారనమాట. సో కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయే తలకి ఏంటంటే, టు అట్రాక్ట్ కస్టమర్స్ వీ హ్యాడ్ టు గివ్ మోర్ అండ్ మోర్ రిబేట్స్ అనమాట.